అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. చాలా రోజులైతే అయింది మిమ్మల్ని కలిసి, కాకపోతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చామన్నమాట. రామేశ్వరంలో మనకి ఒక సంత అంటారు కదా, పల్లెటూరులో అయితే సంత అంటూ ఉంటారు కొన్ని చోట్ల, అదే మార్కెట్స్ టైప్లో. సో అదైతే చాలా బాగుందన్నమాట, చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో చాలా బాగుంది చూడడానికి, పల్లెటూరు అట్మాస్ఫియర్ టైప్లో అన్నీ ఉన్నాయి అక్కడ. ఇది అంటే తినే ఫుడ్ ఐటెం కానీ, అలాగే అక్కడ పమ్మన్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను అనమాట, వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఆ పమ్మన్ బ్రిడ్జ్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా బాగుంది. ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళటం అయితే. సో మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇక పదండి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదేనండి రామేశ్వరంలో సంత టైప్లో అయితే పెట్టారనమాట. మనకి పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే పెట్టారు. అలాగే నేటివిటీ అదంతా డిఫరెంట్గా ఉంటుంది, తమిళనాడు అనగానే కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. అంతే కదా, ఏ స్టేట్కి ఆ స్టేట్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇదైతే మాత్రం మనకి భలే ఉంటుంది. అంటే చాలామందికి చైల్డ్హుడ్లో చూసుంటే కనుక సంత అని చెప్పి ఆ ఫీల్ అదంతా కూడా భలే వస్తుంది, చైల్డ్హుడ్ మెమరీస్. అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆడుకునేవి అన్నీ వరుసగా అయితే ఉంటాయన్నమాట. మనం జస్ట్ చూసుకుంటూ వెళ్ళాలి, మనకు కావాల్సింది కొనుక్కొని రావాలి. మా వాళ్ళు అయితే మాత్రం మొత్తానికి ఒక పనసకాయను కొన్నారు, ట్రావెలింగ్లో తినడానికి ఉపయోగపడద్దని. అంటే ఈ జంక్ ఫుడ్ ఇది కాకుండా ఫ్రూట్సే ఎక్కువ ప్రిఫర్ చేసాం మేమైతే మాత్రం. సో ఇక్కడ తీసుకున్నాము పనసకాయ, ఓలిచి తింటాం. అలాగే ఒక బస్తాతో ఈ బత్తాయిలు కూడా తీసుకొచ్చామన్నమాట. సో మోసంబి జ్యూస్ పిండుకొని చక్కగా ట్రైన్లోకి అయితే మాకు ఉపయోగపడ్డాయి ఫ్రూట్స్. బాగుంటుంది ఒకసారి వస్తే కనుక, అంటే వచ్చి డైరెక్ట్గా ఓన్లీ ఏ పని మీద వచ్చామో అది చూసుకొని వెళ్ళిపోవడం కరెక్టే, కానీ సరౌండింగ్స్ కూడా ఇంకా ఏమున్నాయనేది ఒకసారి చూడగలిగితే బాగుంటుంది. కొంచెం మనకు కూడా ఎప్పుడో ఒకసారే కదా బయటకు వచ్చేది, ఎప్పుడు పడితే అప్పుడు తిరగలేం కదా. సో బాగుంటుంది అన్నమాట ఆ లైఫ్ అదంతా కూడా, ఆ నేటివిటీ అదంతా. కొత్త ప్లేసులు తిరుగుతూ ఉంటే వాళ్ళ జీవన విధానం అలాగే తినే ఆహారపు అలవాట్లు అవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకు కూడా. అలాగే నాలుగు భాషలు నేర్చుకుంటే మంచిది కదా. మొత్తానికైతే పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది ఫేవరెట్ జర్నీ అండి ఇది, సముద్రం మధ్యలో అలా ట్రైన్ మీద వెళ్ళడం అనేది. ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలామంది ఏంటి అంటే ఈ జర్నీ కోసమే స్పెషల్గా వస్తూ ఉంటారు. సో అందుకనైతే ఆ రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది, ఓల్డ్ది కాకపోతే ఇప్పుడు ఇంకొకటి మన వాళ్ళు వేస్తున్నారన్నమాట మన గవర్నమెంట్. సో నిజంగా ట్రావెలర్స్కి కానీ లేదా ఈ టెంపుల్ కోసం వచ్చే వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే
ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటి అంటే మాత్రం మేము వచ్చేటప్పుడు ఈ రామేశ్వరం దాకా ట్రైన్ లేదనమాట, అంటే ఈ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని చెప్పి మండపం దగ్గర అయితే ఆపేశారు, మండపం అనే స్టేషన్ దగ్గర. అక్కడి నుంచి విడిగా మళ్ళీ బై రోడ్ రావాలి, కానీ రోడ్ మీద డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు మనం రామేశ్వరం. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. అలాగే ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది రైలు ప్రయాణం అంటే అందులో ఇది కూడా ఒకటండి. చూస్తున్నారు కదా, ఒకసారి కుదిరితే రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి వ్యూ కానీ ఆ ఫీలే వేరు, అసలు వస్తేనే అర్థమవుతుంది అది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.